వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి లోకేష్ గురించి ఆసక్తికరమైన రెండు మూడు వార్తలు వినిపిస్తున్నాయి ఒకటి చాలా రోజులుగా అనుకుంటున్నదే ఎన్డీఏ సభలు ఇన్ని జరుపుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి వీళ్ళు కనిపిస్తున్నారు కానీ ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా లోకేష్ ఎందుకు కనపడలేదు దీని మీద ఎవరికి తోచిన వివరణలు వాళ్ళు ఇచ్చారు లోకేష్ తెలుగుదేశం క్యాడర్తో టచ్లో ఉండడానికి వాళ్ళ కోఆర్డినేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నారని కొంతమంది అన్నారు కాదు మంగళగిరిలో ఒకసారి ఓడిపోయారు ఈసారి ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఇంటింటికి తన మెసేజ్ పంపించి ఎలాగైనా అక్కడ గట్టెక్కాలి లేకపోతే తెలుగుదేశం భవిష్యత్తు ఆయన భవిష్యత్తు కూడా ఇబ్బందిలో పడతాయి అందుకని ఆయన అక్కడ శ్రద్ధ పెడుతున్నాడు అన్న రాజకీయాలు ఇవన్నీ సహజమే మూడోది లోకేష్ కనుక రంగంలో ఉంటే చంద్రబాబు తర్వాత నెంబర్ టూ ఎవరు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి లోకేష్ను సమానంగా చంద్రబాబుతో సమానంగా చూపిస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను తక్కువ చేసినట్టు అవుతుంది రెండవది ముగ్గురు మూడు పార్టీలకు ముగ్గురు నాయకులు అయినప్పుడు ఇంకో నాయకుడు అదనమవుతాడు ఈ కారణం వల్ల కూడా లోకేష్ తనకు తను స్వచ్ఛందంగా దూరంగా తిరుగుతున్నారు అని ఉదాహరణకు చెల్కలూరుపేటలో ప్రధాని పాల్గొన్న సభలో లోకేష్ లేరు కానీ ఆ సభకు ముందు జరిగిన భూమి పూజకు ఆయన హాజరయ్యారు ఇట్లా అనమాట లోకేష్ ఫ్యాక్టర్ ఒక చర్చగా ఉంది మొత్తానికి ఆయన లేడు అనేది ఆయన కనిపించట్లేదు ఏదో కారణాలు ఉన్నాయి బలమైనవి అని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు భావిస్తున్నారు ఇది అంతా అయింది సరే లోకేష్కి అంత ప్రాధాన్యత ఏముంది ఇలా నేనేదో అనుకుంటున్నానని కాదు రాజకీయ చర్చ నేను చెప్తున్నాను ఇలాంటి సమయంలో చాలా ఆసక్తికరంగా లోకేష్ తమిళనాడులో కోయంబత్తూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళారు కోయంబత్తూర్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనేది ఒకటి కానీ అదే సమయంలో ఈయన తమిళంలో మాట్లాడారు అక్కడ బహుశా చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్కు తమిళం కూడా రావచ్చు మద్రాసు తాతగారు ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి లో తమిళంలో ఆయన మాట్లాడడం చిత్తూరు జిల్లాలో తమిళం సాధారణంగా వస్తూ ఉంటుంది కానీ త బీజేపీ నాయకుడు చాలా వివాదాస్పదమైన ఎన్ని వివాదాస్పదమైన ప్రకటనలు చేశారో నిన్న కూడా కోయంబత్తూర్లో ఆయన కోడ్ ఉల్లంఘించారని ఆయనకు నోటీస్ వచ్చింది అటువంటి చోటుకి వెళ్ళి అన్నామలై తరఫున లోకేష్ ప్రచారం చేశారు దీంట్లో విశేషం ఏంటి అంటే ఎన్డీఏ తరపున ప్రచారం చేయడం ద్వారా జాతీయ స్థాయిలో లోకేష్ పాత్ర వహించటం జాతీయంగా ఒకవేళ రాష్ట్రంలో అధికారము ప్ర తీర్పు ఎలా ఉన్నా సరే కేంద్రంలో ఎలా అయినా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే దాంట్లో చోటు సంపాదించాలని తెలుగుదేశం భావిస్తుంది ఆ విధంగా లోకేష్ రాజకీయమైన కొనసాగింపు ఉండాలని చంద్రబాబు వ్యూహం అంటున్నారు దానికి తగినట్టే అయినా ఏపీలో ఇటీవల కాలంలో సభల్లో మాట్లాడలేదు కానీ కోయంబత్తూరులో ప్రత్యక్షం అవుతున్నారు మూడవది తెలుగుదేశం బీజేపీ సంబంధాలు ఏంటి ఎన్డీఏకి సంబంధించి ఏపీలో మేము ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలుస్తున్నాము అని చెప్తున్నారు తమిళనాడులో ఏముంది తమిళనాడుతో సంబంధమే లేదు కదా రెండవది ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్కే పరిమితమా జాతీయమా జాతీయం అనుకుందామంటే తెలంగాణలోనే ఏం చెప్పట్లేదే వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి ఒక ఆవిడ అయితే చెప్పినట్టుగా కూడా నేను ఎక్కడో వార్త చూశా బీజేపీతో మా పొత్త ఆంధ్రప్రదేశ్కే పరిమితము తెలంగాణలో మా మేమేమీ చేయడం లేదు మేము ఎవరిని బలపరచడం లేదు అని ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ పూర్వాశ్రమంలో ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు ఆ కారణం వల్ల కావాలని దూరంగా ఉన్నారా తెలీదు కానీ ఏపీలోనే బీజేపీతో బీజేపీ వాళ్ళు ఫిర్యాదులు అనేకం తెలుగుదేశం మీదిస్తూ నాయకులు దూరంగా ఉంటే తెలంగాణలో మేము వాళ్ళని బలపరచడం లేదని దాదాపు వాళ్ళు అధికారికంగా చెప్పటం మనం గమనించదగింది మంచిదే బీజేపీని ఎలా అయినా బలపరచాలని నేనే చెప్పడం లేదు కానీ తెలంగాణలో బలపరచనే సమయంలో లోకేష్ తమిళనాడులో వెళ్ళి ప్రచారం చేస్తున్నారు సో ఈ విధానాల్లో పొంతన లేని పరిస్థితి ఎలా ఉందనేది ఒకటైతే మూడవది రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నది కాస్త బీజేపీ యొక్క తమిళనాడులో నిజానికి సనాతన ధర్మాన్ని డిఎంకే వ్యతిరేకిస్తే సనాతన ధర్మం అనే మంత్రమే పట్టుకొని కూర్చుంది బీజేపీ అలాంటిదాన్ని అక్కడికి వెళ్ళి సమర్థించటం లోకేష్ పైగా ప్రచారం కూడా చేసి పెట్టడం ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఏపీలో ముస్లింలు మైనార్టీలు మమ్మల్ని చూసి ఆందోళన పడక్కర్లేదు బీజేపీతో కలిసినా అని ఒకటికి రెండు సార్లు భరోసా ఇస్తున్న తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి తమిళనాడు వెళ్ళి మరీ బీజేపీ అభ్యర్థిని బలపరచడం బీజేపీ విజయం కోసం తను రంగంలోకి దిగడం దేన్ని సూచిస్తుంది దీని ప్రభావం పడదా ఇది నేను చెప్తున్న రెండో రెండో అబ్జర్వేషన్ మరి తెలివి భవిష్యత్తులో కూడా మిగతా చోట్లకి వెళ్ళి ఇలాగే ప్రచారం చేస్తారా మోదీ నాయకత్వాన్ని బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారో తెలీదు కానీ అక్కడ చేసేవన్నీ కూడా ఇక్కడ బెడ్స్ కొడతాయి అన్నది మటుకు ఖాయం ఇక మూడోది వీటి మధ్యలో ఒక వార్త లోకేష్ ఫోనుకు ఫోను ట్యాప్ జరుగుతుంది అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి అని ఐఫోన్ నుంచి యాపిల్ ఐఫోన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అని దీని మీద ఆ పార్టీ మాజీ ఎంపీ అలాగే సీనియర్ న్యాయవాది ఈ కనక మేడలు రవీంద్ర కుమార్ని ఆయన ఒక ఫిర్యాదు చేశారు కానీ వాస్తవం ఏంటి లోకేష్కి ఏమొచ్చింది మనం చూడలేదు చూడలేదనుకోండి కానీ ఇది నిన్న ఐ అన్ని పత్రికల్లో వచ్చిన వార్త యాపిల్ ఐఫోన్ యూజర్స్ ఇన్ ఇండియా అండ్ నైంటీ వన్ అదర్ కంట్రీస్ ఇంకా తొంభై ఒక్క దేశాల్లో రిసీవ్ అలర్ట్స్ ఆన్ మెడిసినరీ స్పై వేర్ థ్రెట్ థ్రెట్ తొంభై ఒక్క దేశాలు భారతదేశం కాకుండా ఈ ఏదో చొప్పించారు పెగాసిస్ లాంటిది ఏదో ఒక పరికరం చొప్పించి మీ ఫోన్ను హ్యాక్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని మొత్తం తొంభై ఒక్క దేశాల్లో ఉన్న ఐఫోన్ యూజర్స్ అందరికీ వాళ్ళు పంపించారండి నా నేను కూడా దాన్ని చూశాను చాలామంది మిత్రులు కూడా చూశారు ఇప్పుడు లోకేష్కు వచ్చినప్పుడు ఈ విషయం కూడా అందులో చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు పత్రికల్లో వాళ్ళ మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే మటుకు లొకేషన్ ప్ర ప్రత్యేకంగా టార్గెట్ చేసేదో వచ్చినట్టుగా దాంట్లో ఉంది ప్రత్యేకంగా టార్గెట్ చేసిన భాగం ప్రత్యేకంగా చెప్పొచ్చు కానీ యాపిల్ ఐఫోన్ థ్రెట్ మటుకు థ్రెట్ లెటర్ మటుకు ఇదే ప్రపంచంలో అందరికీ వచ్చింది చాలామంది సామాన్యులకు కూడా వచ్చింది నిజానికి వీటి గురించిన చర్చ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది కేంద్రంలో లోక్సభలో కూడా చర్చ జరిగింది ఎవరి ఫోన్లు కూడా ట్యాప్ చేయకూడదు తెలంగాణలో కూడా ఇప్పుడు ఆ విషయం చాలా దుమారానికి దారితీస్తుంది కాకపోతే లోకేష్కి వచ్చిన థ్రెట్ లేకపోతే హెచ్చరిక లాంటిది అది అందరికీ ఆయనకి ఏమైనా ప్రత్యేకంగా వచ్చిందన్న అంశం కూడా తెలుగుదేశం స్పష్టం చేస్తే బాగుంటుంది